రైతులాడు దేవునికి స్తోత్రం దేవనామానికి మహిమ కలిగిన గాక ఈ దిన వాగ్దానం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచనం మీరు దిగులు పడకుడి ధైర్యము విడువకుడి అసురు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు విస్మయం పొందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు మీరు దిగులు పడకుడి ధైర్యము వీడివకుడి దేవుడైనటువంటి హోవా సెలవిస్తున్నటువంటి మాట ఆయన అభియాన్నిస్తున్నాడు మీరు దిగులు పడవద్దు భయపడవద్దని అవును దేవుని వాక్యంలో మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడింది భయపడవద్దు అనేటువంటి మాట అంటే రోజుకొకసారి దేవుడు రోజుకొక తన మాట ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తున్నాడు కదా రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భయపడవద్దు భయపడవద్దు దిగులు పడవద్దు అని కదా కాబట్టి మనం భయపడకూడదని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది ప్రవర్ తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు భయపడవద్దు అని వారితో చెప్పారు ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా గాబ్రియలు దేవతతో వచ్చి ఆ యొక్క చెప్పిన మాట మీరు భయపడకుడి భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము దావిది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆమె తెలియజేసినట్లుగా ఆక గాబ్రియల్ దేవత తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి భయపడకూడదు ఆయన మనతో ఉండగా భయపడవద్దని దేవుని యొక్క వాక్యం సెలవుస్తోంది కాబట్టి కరువైన ఖడ్గమైన వ్యాధైన బాధైన దేనికి కూడా భయపడొద్దు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన మనకు సహాయము చేయవాడై ఉన్నాడు ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు ఆదుకునేవాడుగా ఉన్నాడు స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు రక్షించేవాడుగా ఉన్నాడు కదా కాబట్టి ఆయన మనకుండగా మరి భయపడకూడదని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది మనం శ్రమల్లో కృంగిపోతేనంట చేతకాని వారం అవుతామంట కాబట్టి దేవాతి దేవుని మనం కలిగి ఉండగా కదా మరి దేవతి దేవుని మనం కలిగి ఉండగా మనం బాధపడితే చింతపడితే మనం దేవుని తక్కువ చేసిన వారు అవుతాం ప్రభు సెలవిస్తూ వచ్చారు కదా మన భారం ఆయన మీద వేయమని ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని కదా ఆయన మన గురించి చింతిస్తున్నాడంట కదా కాబట్టి మనం చింతపడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భయపడవద్దు దేనికి భయపడొద్దు నీ ప్రక్కన నీలో నీకు తోడుగా దేవుడు ఉన్నాడు ఏసై ఉన్నాడని మరి యొక్క వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను భయపడనే వద్దు వెను చూపనే వద్దు ఇది ఏ వాగ్దానము నీ యుద్ధమూలన్నీ తానే చేయగా నీ యుద్ధమూలన్నీ తానే చేయగా ఊరక్క నిలచిచుడు గొప్ప రక్షణ భయపడనే వద్దు నీవు వేణు చూపనే వద్దు ఇది వాగ్దానము ప్రియమైన దేవుని పెట్టారా దేనికి భయపడొద్దు దేనికి భయపడద్దు ధైర్యం కలిగి ఉండడానికి దేవుని వాక్యం సెలిస్తుంది కాబట్టి ధైర్యంగా ఉందాం సంతోషంగా ఉందాం సమాధానం కలిగి ఉందాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధురా గొప్ప దేవా నీకు స్తోత్రాలు ఇవ్వ కొ సమయంలో ఈ నీ మాటలు వింటున్న నీ విడదైన వారందరూ బట్టి మీకు స్తోత్రాలు గొప్ప దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు భయపడవద్దు దిగులు అని ప్రభావ మీ వాక్యంలో మీరు సెలవిచ్చినటువంటి మీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు మీరు దిగులు ధైర్యం విడువకుడి ప్రభు నాయన దిగులు పడవద్దన్నాం ధైర్యం విడిచిపెట్టద్దన్నాం ఆ విధంగా ప్రభు మేము దిగులు పడకుండా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నాయన మిమ్ములను మేము విడవకుండా ప్రభు నాయన మీందు భయభక్తులు కలిగి ఉండే కృపనివ్వండి ధైర్యం కలిగి ఉండే ధైర్యాన్ని ఇవ్వండి మనోస్థైర్యాన్ని ఇవ్వండి ప్రభు ఆత్మస్థైర్యాన్ని మీరు మనకు ప్రార్థన చేస్తున్నాం బిడలు మీరు బలపరచండి దిగులుతో చింతతో ప్రభు బాధతో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే ఆదరణ ఇవ్వండి ధైర్యపరచండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా నయనాకుడి ప్రక్కన వెయ్యి మంది పడిన ప్రక్కన పదివేల మంది కూలను అపాయముని అద్దొక రాదని సెలవిచ్చిన దేవుడు ప్రభా నయనా స్తోత్రం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించమని కాపాడమని సహాయం చేయమని మీకే ఉందనా జలుస్తూ ఏసునామ నడుచున్నాం తండ్రి ఆమెను